భారతదేశంలో కోట్లాది మంది స్టూడెంట్స్, కోట్లాది ప్రభుత్వ అధికారులు, కోట్లాది మంది వ్యాపారస్తులు ప్రభుత్వ సౌకర్యాల కోసం ప్రతిరోజు కోట్లాది మంది తిరుగులాటలు, ప్రతిరోజు కోటాను కోట్ల పేపర్లు ఇచ్చి పుచ్చుకోవడం, స్కూల్ లీవింగ్, డిగ్రీ సర్టిఫికేట్, కరెంట్ బిల్, వాటర్ బిల్, ట్యాక్స్ బిల్, బర్త్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. కొందరు ఇచ్చి ఇచ్చి విసిగిపోతే మరికొందరు తీసుకుని విసిగిపోతున్నారు. కొన్ని సమయాల్లో డాక్యుమెంట్స్ పాడైపోవడానికి అవకాశం ఉంది, కొన్ని సమయాల్లో పోగొట్టుకునే అవకాశము ఉంది, కొన్ని సమయాల్లో వాటిని తీసుకురావడం కూడా మర్చిపోతారు. ఇంతకన్నా తప్పిదము మరొకటి లేనే లేదు. పేపర్ జరిపే ఈ పరుగు పందుల్లో కొందరు మిల్కా సింగ్ గా మారతారు, కొందరు పిటి ఉషాలా మారిపోతారు. ఇలా అంటున్నారని తప్పుగా అనుకోకండి. ఒకవేళ అనుకోకుండా భూకంపమో వరదలో ఏర్పడితే పేద ప్రజల డాక్యుమెంట్లను పోగొట్టుకుని వారి జీవితమే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అయినా భారతదేశంలో ఇదే జరుగుతూ ఉంటే ఇక పనెప్పుడు జరుగుతుంది? దీనికోసమే భారత ప్రభుత్వం తన ప్రజలకి ఓ సంరక్షణ పథకాన్ని ఇస్తోంది. ప్రభుత్వ సంస్థలచే అంగీకరించబడ్డ ఆన్లైన్ డాక్యుమెంట్ షేరింగ్ సౌలభ్యం డిజిలాకర్. ఎప్పట్లాగా డాక్యుమెంట్స్ ఇచ్చి పుచ్చుకోవడం, ఇకపై ఈమెయిల్ లేక అన్ని రకాల డాక్యుమెంట్ షేరింగ్ పోర్టల్స్ లేక క్లౌడ్ స్టోరేజ్ యాప్స్ ద్వారా కూడా సాధ్యమవుతుంది. నేటి డిజిటల్ ప్రపంచంలో ప్రజలకు ఎంతో అవసరమైనది ఇదిగో ఈ ఆన్లైన్ డాక్యుమెంట్ షేరింగ్ సౌలభ్యం. ఇది ప్రభుత్వంచే అంగీకరించబడినది. అందువల్ల మీరు మీకు కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసి ఒక డిజిటల్ లాకర్ కి అప్లోడ్ చేయండి. దాన్ని ఒకే క్లిక్ తో మీరు షేర్ చేయగలరు. అది ఏ వ్యక్తికైనా సరే లేదా ఏ సంస్థకైనా సరే. వాటిని పంపిన తర్వాత వాటిని చూడడానికి కానీ లేదా ప్రింట్అవుట్ తీయడానికి మాత్రమే వీలు పడుతుంది. ఇందులో డాక్యుమెంట్ ని ఫోర్జరీ చేసే అవకాశమే లేదు. దీన్ని మీరు మాత్రమే కాదు, ప్రభుత్వం కూడా మీకోసం చేస్తుంది. అంటే మీకు పంపబడిన ప్రతి డిజిటల్ కాపీ ఇందులో అప్లోడ్ చేయబడుతుంది. ఈ అంశమే డిజిటల్ లాకర్ ని మిగతా క్లౌడ్ స్టోరేజ్ అప్లికేషన్స్ నుంచి భిన్నంగా ఉంచుతోంది. ఈ ఒక్క అంశం వల్ల డిజిటల్ లాకర్ ఒక ప్రత్యేక మాధ్యమంగా మారుతోంది. దీనివల్ల మీకు సంబంధించిన ముఖ్యమైన ఈ డాక్యుమెంట్స్ ని ప్రభుత్వం సరైన సమయంలో పంపగలుగుతుంది. అది మాత్రమే కాదు, భవిష్యత్తులో వేరువేరు ప్రభుత్వ సంస్థలు ఆన్ బోర్డ్ గా మారడం వల్ల మీరు షేర్ చేసిన ఎటువంటి ఈ డాక్యుమెంట్ స్వచ్ఛతనైనా చూడడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇకపై మీరు కాగితాలను వర్షాల నుంచి ఎండ నుంచి భద్రపరచుకోనక్కర్లేదు. అంతేకాకుండా మీకు కావలసినప్పుడు వాటిని ఒక్క సెకండ్ లో యాక్సెస్ కూడా చేయొచ్చు. కానీ ఇదంతా ఎలా జరుగుతుంది? అది మీ ఆధార్ కార్డ్ లేక మొబైల్ నెంబర్ ద్వారా జరుగుతుంది. www.digitallocker.gov.in లో రిజిస్టర్ చేయండి, లేదా మీకు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ ని సంప్రదించండి. ఇక్కడ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అంటే మొబైల్ నెంబర్ ద్వారా మీకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఒకవేళ భారత ప్రజల్లో ఎవరికైతే ఆధార్ కార్డ్ లేదో వారు వారి మొబైల్ నెంబర్ సహాయంతో ఈ సౌలభ్యాన్ని పొందొచ్చు. వారికి ఓటీపీ ఇవ్వబడుతుంది, అంటే వన్ టైం పాస్వర్డ్ ఇవ్వబడుతుంది. దాని సహాయంతో సైన్ ఇన్ చేయాలి. మీరు ఆన్లైన్ ఫిల్ చేసే అదే సమయంలో ప్రభుత్వ సంస్థలచే అంగీకరించబడిన అడ్రస్ ప్రూఫ్ లేక ఐడెంటిటీ యొక్క స్కాన్డ్ కాపీని మీరు దానితో పాటు అప్లోడ్ చేయవలసి వస్తుంది. రిజిస్టర్ చేయగానే మీకంటూ ఒక పర్సనల్ అకౌంట్ ఇవ్వబడుతుంది. అందులోకి మీ అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఈ సైన్ చేసి లాక్ చేయండి ఈ లాకర్ లో. అంతే, ఇకపై మీ డాక్యుమెంట్స్ ని ఎవ్వరూ ఫోర్జరీ చేయలేరు. ఇప్పుడు మీ ఈ డాక్యుమెంట్స్ ని వెంటనే యాక్సెస్, ఈ సైన్, స్టోర్, షేర్ చేసే సౌలభ్యం ప్రతి పౌరుల మొబైల్ ఫోన్ లో అందించబడుతోంది. అది కూడా డిజిటల్ లాకర్ మొబైల్ యాప్ ద్వారా. ఈ పేపర్ అనే భారం పూర్తిగా తగ్గిపోతే ప్రభుత్వం మన దేశ పౌరులకి ప్రశాంతమైన నాణ్యమైన సేవను అందించగలదు. ఇక తిరుగులాటలు ఉండవు, సమయము వృధా కాదు. అంతేకాకుండా ఇక భారతదేశంలో చెట్లను నరకాల్సిన అవసరం కూడా ఉండదు. అయినా టెక్నాలజీకి అర్థం రక్షించడమే కదా. అది సమయమైనా సరే లేదా లేబర్ అయినా సరే, చెట్లైనా సరే డబ్బైనా సరే, గొప్ప వాళ్ల దగ్గర ఎన్నో రకాల మార్గాలుంటాయి. కానీ ఏదైతే పేద ప్రజల జీవితాలకు ఎంతగానో ఉపయోగపడుతుందో దాన్నే డిజిటల్ ఇండియా అని అంటాం. ఇక బ్యాంక్ పని అయినా సరే లేదా బిల్ పేమెంట్ అయినా సరే, అడ్మిషన్ అయినా సరే, పాస్పోర్ట్ అయినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడున్నా సరే ఒకే ఒక క్లిక్. షేర్ చేయండి, రిలాక్స్ అవ్వండి. డిజిటల్ లాకర్, క్రియేటింగ్ పేపర్ ఫ్రీ ఇండియా. రండి, ఇండియాని పేపర్ ఫ్రీ దేశంగా తీర్చిదిద్దుదాం. పేపర్ ఫ్రీ పౌరుల సేవ, పేపర్ ఫ్రీ ప్రభుత్వం.